Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో ఆ ఇద్దరేనా, మిగిలిన వాళ్ళు ఏమయ్యారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత లీడర్ల గొంతులు మోగబోయాయి. కనీసం పార్టీ తరఫున మాట్లాడేందుకు నేత కూడా లేరు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, అధికార ప్రతినిధులు, ప్రత్యేక సలహాదారులు ఇలా మూకుమ్మడిగా చుట్టుముట్టేవారు. అప్పటి ప్రతిపక్షంపై విరుచుకుపడేవారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎందరో నేతలు క్యూ కట్టేవారు. అవతలి వారి నోటిని కట్టిపడేసేవారు. కానీ ఇప్పుడు ఇద్దరు నేతలు మాత్రమే తరచూ కనిపిస్తున్నారు. అధికార పార్టీ చేసే విమర్శలకు వారిద్దరు మాత్రమే సమాధానం చెబుతున్నారు. మిగిలిన నేతల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకరు పేర్ని నాని, మాజీ మంత్రిగా పనిచేసిన పేర్ని నాని అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా ఆయన దాదాపు ప్రతిరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి దుమ్ము దులిపేవారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా విమర్శించేవారు. పేర్ని నాని సబ్జెక్టుపై అవగాహన పెంచుకుని మరీ నిఖార్సైన జవాబిచ్చేవారు. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత కూడా ఆయన మైకును వదలలేదు. ఇక గత ఎన్నికలలో ఆయన పోటీ చేయలేదు. స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరగా జగన్ అందుకు అంగీకరించారు. అయితే పేర్ని కిట్టు గత ఎన్నికలలో ఓటమి పాలైన తర్వాత కూడా విపక్షంలోకి వచ్చిన తరువాత సూటిగా సుత్తి లేకుండా అధికార పక్షానికి సమాధానం ఇస్తున్నారు. జగన్ను విమానాశ్రయంలో రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి కార్యకర్తల పరామర్శ వరకు పేర్ని నాని యాక్టివ్గా ఉన్నారు. తాను ఎన్నికలలో పోటీ చేయనిది రాజకీయంగా విశ్రాంతి తీసుకోవాలని పేర్ని నాని తెలిపారు. తాను తొలి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానినని, ఆయన తనయుడు వైఎస్ జగన్తోనే తన రాజకీయ జీవితం కొనసాగుతుందని చెప్పారు. రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటానన్న పేర్ని నాని ఎన్నికలలో ఓటమి తరువాత మాత్రం ఆ ఆలోచనను విరమించుకున్నారు. మచిలీపట్నం మాత్రమే కాకుండా పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి మరీ దాదాపు ప్రతిరోజు అధికార పక్షానికి కౌంటర్ ఇస్తున్నారు. దీంతో వైసీపీ కేడర్ కూడా పేర్ని నానిని సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతోంది. ఇక మరో నేత అంబటి రాంబాబు, ఆయన కూడా మాజీ మంత్రిగా ప్రస్తుతం వైసీపీ వాయిస్ను బలంగా వినిపిస్తున్నారు. ప్రధానంగా పోలవరంతో పాటు పోలింగ్ శాతం, ఈవీఎంలు ఇలా అనేక విషయాలపై తక్షణమే స్పందిస్తున్నారు. అంబటి రాంబాబు కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన అధినేతలను తూర్పారబట్టేవారు. ఇరిగేషన్ మంత్రిగా చేసిన అంబటి రాంబాబు అనేక అంశాలపై ఇప్పటికీ యాక్టివ్గా స్పందిస్తున్నారు. ఇద్దరు నేతలు తొలి నుంచి వైఎస్ జగన్ వెంట నడిచిన వారే. ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందినవారే. జగన్ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవరు పెదవి విప్పకపోయినా వీరిద్దరూ వైసీపీకి మైకులుగా మారి కొంతవరకు పార్టీని కొంతమేర ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు.